కల్కి టూ ఎయిట్ నేనైట్ ఈడీ మూవీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని అటు ఫ్యాన్స్ ఇటు సినిమా అభిమానులు ఏ విషయం క్లారిటీ లేక అందరికి పిచ్చెక్కిపోతుంది సో ఇప్పుడు మూవీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అయితే మళ్ళీ మూవీకి మంచి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లియర్ గా తెలుసుకుందాం ఇక మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని అందరూ ఎందుకంటున్నారంటే అప్పుడే మన ఏపీలో అసెంబ్లీ అననే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి మీరు అది కూడా మే థర్టీతో జరుగుతాయి ఈ ఎలక్షన్స్ కి నాలుగు రోజుల ముందే మన కల్కి టూ ఎయిట్ నేనైట్ మూవీ రిలీజ్ అవుతుంది సో ఈ మూవీకి ఎలక్షన్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ చాలానే ఉంటుంది మూవీ ఏమో మెయిన్ ఇక ఎలక్షన్స్ ఏమో తట్టినా కనుక మామూలుగా ఉండదు మన ఏపీలో హడావిడి అది కాక మనకి ఏపీ మార్కెట్ అనేది చాలా పెద్దది చాలా థియేటర్స్ ఉంటాయి కలెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చేది కూడా ఏపీ నుంచి ఇక ఇప్పుడు రిలీజ్ చేస్తే మూవీకి కష్టమే అవుతుంది ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికి తెలిసింది సంవత్సరం నుంచి మామూలుగా జరగడం లేదు అచ్చా ఇక ఇప్పుడు వన్ మంత్ ఉంది మొత్తం అందరూ ప్రతిరోజు టీవీస్ కి అతుక్కుపోయే ఉంటారు ఎక్కడ చూసినా ఇదే అనవైడ్ అవుతుంది ఈ టైంలో మూవీకి వస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మూవీకి రాస్ ఉంటుంది అంటే వందలో అరవై నుంచి డెబ్బై మంది వస్తారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే ఉండదు అది కాక ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్తో తీస్తున్న మూవీ సో వాళ్ళకి పక్క వన్ మంత్ ఇలాంటి అటెంకులు ఆతరాలు లాంటివి రాకూడదు అని అనుకుంటారు అది కాక మూవీ టికెట్స్ రేట్స్ షోస్ పెంచడం కుదరదు ఏ గవర్నమెంట్ ఉండదు కాబట్టి సో ఇది ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ కి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే స్పెషల్ షోస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి ఎక్కువ ఓపెనింగ్స్ రావడానికి పెద్ద సినిమాలకి సలాన్ మూవీ కి మేజర్ గా హెల్ప్ అయింది వన్ ఏం షోసే కదా అలానే ఏపీలో కూడా ఫోర్ ఎం షోస్ చాలా హెల్ప్ చేసాయి సో ఇలాంటివి ఈ మూవీకి మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అదే కాక మూవీకి ఇంకా రావాల్సినంత హైప్ కానీ బస్ కానీ ఇంకా లేదా అని చెప్పాను అసలు ఆన్లైన్ లో బానే ఉన్నా కూడా మనకు మెయిన్ గా రావాల్సింది ఆఫ్ లైన్ లోనే కదా సో లైక్ ఎక్కువగా ఈ మూవీ మీద హైప్ లేదు వారిని ఇంత ఎలాంటి హైప్ కార్యక్రమాలు చేయలేదు మూవీ అనే తప్ప ఇంకా ఏ విషయం కూడా తెలియదు ఈ మూవీ గురించి ఎవరికి కంపేర్ టు సలార్ ఈ మూవీకి అందులో సగం కూడా హైప్ లేదు సో దాన్ని పెంచాలి అంటే మూవీ చాలా గట్టిగా ప్రమోషన్ చేయాలి ఎంత లేదన్నా ఒక మూడు వారాలు ఆమరుగడకూడదు రచ్చా అలా చేయాలి మూవీ టీం అండ్ వేయ జయంతి మూవీస్ వాళ్ళు కూడా ప్రమోషన్స్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ కానీ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతున్నది ఇంకా ఏదో బ్యాచ్ వర్క్ జరుగుతుందట ముంబైలో ఈ నెలలో మూవీ మొత్తం అయిపోయినా దాని కోసం చేసే పోస్ట్ వర్క్ అంతా సరిగ్గా జరుగుతుందా మేజర్ పార్ట్ అంతా కంప్లీట్ అయినా ఇప్పుడు జరిగేదాన్ని లైట్ తీసుకోకూడదు ఆరు నుంచి ఏడేళ్ళు కష్టపడి అంత హడావిడిగా మూవీని రష్ చేయడం మన నాగ్యం అవ్వాలని నేను అనుకుంటున్నా ఈ మూవీ టిప్ కూడా ఏప్రిల్ ను ఉండొచ్చు ఎలక్షన్స్ అని అనుకున్నారు అండ్ అందరూ అలానే అనుకున్నావు కానీ మీలో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మనకే కాదు మూవీ టీమ్ కు కూడా సడన్ సప్పేలాంటిదే సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం మూవీ షూట్ ఇంకా జరుగుతుంది ఏదో ప్యాచ్ వర్క్ ఇంకా అవుతుంది ఆ వర్క్ అత్త అయిపోయిన మూవీని అందరిలోకి తీసుకెళ్ళాలి అంటే చాలా గట్టిగా ప్రమోషన్స్ చేయాలి మన రాజగౌరి గారి లాగా ఇక్కడ చూసినా వాళ్ళే ఉండాలి మరి ఇవన్నీ వీళ్ళు ఇంకో యాభై రోజుల్లో చేయగలరా అంటే చాలా కష్టమని చెప్పాలి సో ఇప్పుడు ఒకవేళ ఉమిత్ అదే టీమ్ లో వస్తే ఎలా ఉంటుందో చూద్దాం మే నైన్త్ అనే డేట్ మన అశ్విని దత్ గారికి చాలా లక్కీ డేట్ లాంటిది ఏ మూవీ వచ్చినా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రేంజ్ లో పాడినాయి అన్ని మూవీస్ అంత లక్కీ ఈ డేట్ ఈ డేట్ ని మారుస్తారా అంటే మార్చకపోవచ్చు ఆయన ఇలాంటివి నమ్మితే తప్ప మూవీ ఇదే డేట్ కి వచ్చింది అంటే ఓపెనింగ్స్ అయితే బిబస్తంగా వస్తాయి అందులో ఇలాంటి సందేహం లేదు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులు ఫుల్ గా పోలగోర ఉంటుంది ఎలక్షన్ డే రోజు మూవీ కి పెద్ద మైనస్ ఉంటుంది ఆ తర్వాత ఎలక్షన్ హీట్ కొంచెం తగ్గి ఉంటుంది సో మూవీకి యునానివస్ పాజిటివ్ టాక్ కనుక వచ్చింది అంటే పికప్ అవుతుంది దున్నేస్తుంది మిగిలిన రోజుల్లో కానీ ఇక్కడ ఉన్న ఎక్కువ మైనస్ ఏంటి అంటే ఈ మూవీ కాన్సెప్టే ఈ మూవీ కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యే కాన్సెప్టే కాదా అన్నది పెద్ద క్వశ్చన్ సైన్స్ అంటారు మహాభారతం అంటారు ఇంత ఉంటే నార్మల్ ఆడియన్స్ కి అర్థం పడుతుంది మూవీ చాలా క్లియర్ అండ్ క్లారిటీ గా ఉండాలి అప్పుడే ఈ మూవీ కి నార్మల్ ఆడియన్స్ వస్తారు లేదు ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో వస్తే చాలా కష్టం అవుతుంది మూవీ పోస్ట్ పోన్ అయితే మూవీకి ది బెస్ట్ డేట్ ఏంటి అని చూద్దాం ఇప్పుడు కనుక పోస్ట్ పోన్ అయితే ఈ మూవీ కి బెస్ట్ డేట్ దొరకడం అనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు అన్ని చెక్ చేసుకుని మూవీ రిలీజ్ అయితే అనౌన్స్ చేస్తారు ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ప్రతి లాంగ్వేజెస్ చెక్ చేసుకో ఈ మూవీ ఉంది అనేది హాలీవుడ్ నుంచి అయితే ప్రతి నెల ఒక పెద్ద మూవీ ఉంటుంది మేలో ఏప్స్ జూలైలో డెట్పు ఇక ఒక మామూలుగా లేవు మూవీస్ మన దగ్గర చాలా పోటీ ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ అసలు ఏది ఖాళీగానే లేదు ఎక్కడో ఒక చోట వీళ్ళకి ఏదో ఒకటి అంటే వస్తూనే ఉంటుంది సో రావడం కష్టం ఒకవేళ చోట్ల వస్తే గవర్నమెంట్ మారితే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది లేదంటే అంటే ఏం ప్రాబ్లం ఉండదు సో నన్ను అడిగితే ఈ మూవీకి ది బెస్ట్ డేట్ ఏంటి అంటే అది మీ నైన్త్ అంటాను నెక్స్ట్ ఏవి అంత మంచి డేట్స్ అయితే లేవు సో మరి మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అలానే మీరు ఈ మూవీకి ఏది బెస్ట్ డేట్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి సో మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు వీడియో వస్తాయి నేను పెడతాను బుల్ రెడ్డి మన సబ్స్క్రైబర్లందరికీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని